ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మకర రాశికి చెందిన జాతకులకి జనవరి నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం బో, జా, జీ, జు, జే, జో, క, గా, గి అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మకర రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే, ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపుగా దూసుకెళ్తాయి, విజయం వరిస్తుంది, విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా అన్ని రంగాల్లో కూడా మీరు సంపూర్ణమైన విజయం సాధిస్తారు. మీరు చేసిన కృషికి, మీరు చేసిన శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీకు మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుబడిస్తాయనే విషయాన్ని గమనించాలి. దాని తర్వాత ఏంటంటే విజయాలు చాలా వరకు అనుకూలించడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యం కూడా మీకు సిద్ధిస్తుంది. గతంలో ఏమైనా మీకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడి ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకొక పక్కన ఆదాయం బాగా పెరగటం, ఈ కారణాల వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు స్నేహితులు ఇళ్ళకి వెళ్ళటం కానీ, వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ, వచ్చి మీ విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ విందు వినోద కార్యక్రమం మీకు నచ్చిన ఫుడ్ తిని ఖచ్చితంగా కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండి, మీ స్నేహితులు బంధువులతో హ్యాపీగా ఉండి రోజుని చాలా హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఎక్కువగా కూడా మీకు నచ్చిన వస్తువుల్ని ఇవ్వటం, మీకు నచ్చిన వస్తువుల్ని బహుమతులుగా ఇవ్వడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పనులు చేపట్టినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. మీరు ఉద్యోగాల్లో ఉంటే ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని పై అధికారులు గుర్తిస్తారు. ఆ ప్రతిభా పాట వాళ్ళని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తారు. మీకు తోటి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులకు మీ పట్ల గౌరవభావం పెరుగుతుంది. అలాగే మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులతో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంతో ఏదైనా మీకు పనులు ఏమైనా జరగాలంటే రుణాలు కానీ లేకపోతే అనుమతులు కానీ అవన్నీ కూడా మీకు సానుకూలంగా వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు సిద్ధిస్తాయి, మంచి లాభాలు వస్తాయి, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి పదవులు వస్తాయి, మంచి సమాజంలో వాళ్ళకి గుర్తింపు, మర్యాదలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఆ ఏకాగ్రత బాగా కుదిరి చదువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు బాగా చదువుకుంటారు. బాగా చదువుకుని మంచి ఫలితాలు, విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిభా పురస్కారాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మీ వ్యాపారాలు దిగ్విజయంగా సాగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలను చవిచూస్తారు. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాల ద్వారా మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే విషయాన్ని
గమనించాలి. అలాగే సంతాన సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల నుంచి మీరు శుభవార్తలు వింటారు, వాళ్ళకి వివాహాలు కుదురుతాయి, అలాగే వాళ్ళు మంచి బాగా సెటిల్ అవుతారు, వాళ్ళకి పిల్లలకి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మన ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తూ చాలా వాళ్ళ నడవటం వల్ల వాళ్ళ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా సాగుతుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ మకర రాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన చాలా అత్యద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీస పఠించడం వల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి, మరిన్ని సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.